నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక పక్క నుంచి మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్లో ప్రవేశించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగించి పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు ముగ్గురు యత్నం చేశారు ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీంతో పార్లమెంట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది నకిలీ ఆధార్ కార్డు ఉపయోగించి హై సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్లోకి ప్రవేశించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు గేట్ నెంబర్ మూడు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు కాసిం మోనీస్ షాయబ్గా పోలీసులు వీరిని గుర్తించారు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు కాగా వారు ఎందుకు అక్కడికి వచ్చారని దానిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఇది ఉగ్రవాద కుట్రలో భాగంగా చొరబడ్డారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తోంది ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున ఇద్దరు అఘాంతకులు ప్రజాప్రతినిధులు ఉన్న గ్యాలరీలకు చొరబడి కలర్ స్మోక్ను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దీంతో అప్పటి నుంచి పార్లమెంటు వద్ద ఆ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు అయితే నిందితులతో పాటు వారి సహచరులను ఆరుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర పార్లమెంటు భద్రతను కు అప్పగించింది సో ఇప్పుడైతే ఈ ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు సిఐఎస్ఎఫ్ అదుపులో వీళ్ళని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏ కోణంలో వీళ్ళు తప్పుడు ఆధార్ కార్డులతో ప్రవేశించే ప్రయత్నం చేశారు ఏమైనా ఉగ్రకోణం దాగి ఉందా ఎందుకంటే మోడీ మూడవసారి ప్రధాని అవ్వడం ఇష్టం లేని శత్రు దేశాలు అనేకం ఉన్నాయి దేశంలో అల్లకలోలం సృష్టించడానికి ఈ నేపథ్యంలో గతంలోనే కొన్ని సంఘటనలు అనేవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు అందుకే విచారణ వేగవంతంగా త్వరితగతిన చేసి ఆ ముగ్గురు ఎందుకు ప్రవేశించారు అనే విషయాన్ని బయటికి తీసుకురావడంలో నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తోంది ఏదేమైనా మన చుట్టూ అనుమానితులు ఉంటే ఖచ్చితంగా దగ్గరలోని పోలీసులకు సమాచారాన్ని అందించండి మనకెందుకు లేని వదిలేస్తే అది పెను ప్రమాదంగా మారచ్చు కాబట్టి ఎలాంటి అనుమానితులు ఉన్నా కూడా పోలీసులకు సమాచారం అందించండి అండ్ సిఐఎస్ఎఫ్ఐ బలగాలకు అయితే వాళ్ళని అప్పగించారు సో ఎంత కట్టుదిట్టంగా కేంద్ర పార్లమెంటు భద్రత ఉంది అనేది ఈ సంఘటనతో క్లియర్ అయిపోయింది మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సపోర్ట్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి బలం అండ్ సపోర్ట్ కూడా చేయండి ఆర్థికంగా ఎక్విప్మెంట్ పరంగా ఒక చిన్న ఆఫీస్ తీసుకోవడంలో కూడా మీ అందరి సహకారం చాలా అవసరం నా ఒక్కదాని వల్ల కాని పని మనం మన బ్రేక్ ఈవెంట్కి చేరుకున్న తర్వాత ఏ ఒక్కరి నుంచి కూడా సహాయం తీసుకోము బట్ అప్పటి వరకు మీ అందరి సపోర్ట్ మాత్రం ఛానల్కి చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది దాని ద్వారా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఛానల్కి సపోర్ట్గా కూడా నిలవచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి సపోర్ట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్